నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన దేశంలో వివిధ రకాల మతాల వాళ్ళు జీవిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ముస్లిమ్స్ అంటే చాలామందికి ఒక చెడు అభిప్రాయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, మన స్నేహితుల్లో కూడా చాలామందికి ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. నా వరకు నా ముస్లిమ్స్ ఫ్రెండ్స్ అంటే నాకు ఎంతగానో ఇష్టం. కానీ బయట మీడియా వాళ్ళు, బయట జరిగే సంఘటనల వల్ల వాళ్ళ మీద ఒక రకమైన అభిప్రాయం అనేది స్థిరపడిపోతుంది. అయితే ఈరోజు ఈ వీడియోలో ఇలాంటి ఒక అభిప్రాయం ఉన్న ఒక అమ్మాయి గురించి తెలుసుకుందాం. ఆ అమ్మాయికి ముస్లిమ్స్ అంటే అస్సలు నచ్చరు, ఎప్పుడు కూడా వాళ్ళని అసహించుకుంటూనే ఉంటుంది. ఈ మహిళ పూణేకు చెందిన మహిళ. తనకి ఎవరైనా ముస్లిమ్స్ కనిపిస్తే చాలా చిరాగ్గా మొహం పెట్టి తిట్టుకుంటూ ఉంటుంది. కానీ తన లైఫ్లో జరిగిన ఒక సంఘటన వలన తన అభిప్రాయం అనేది మార్చేసుకుంటుంది. మరి ఆ సంఘటన ఏంటి, అసలు ఆ అభిప్రాయాన్ని మార్చుకోవడానికి వెనుక గల కారణం ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆమె ప్రతిరోజులానే తన ఇంటికి వెళ్ళడానికి బ్యాగ్ని పట్టుకొని రోడ్డు మీద నుంచొని ఉంటుంది. ఏదైనా ఆటో వస్తే ఆటోలో వెళ్ళాలి అనుకొని అక్కడే నుంచొని ఉంటుంది. అయితే చాలా ఆటోలు వస్తూ వెళ్తూ ఉంటాయి, కానీ ఏ ఒక్క ఆటో కూడా ఆగడం లేదు. అయితే అప్పుడే ఒక ఆటో వచ్చి ఆమె ముందు ఆగింది. అయితే ఆ ఆటో డ్రైవర్ ఒక ముస్లిం, ఆ ఆటోని వెళ్ళిపోమ్మని చెప్పాలనుకుంది. కానీ ఆ ప్రదేశంలో ఏ ఒక్క ఆటో కూడా ఆపకపోయేసరికి తప్పని పరిస్థితుల్లోనే ఆ ఆటోలోనే వెళ్ళాలి అనుకుంది. ఇక ఆటో ఎక్కాక తను వెళ్ళవలసిన ప్లేస్ని చెప్పి ఎంత అవుతుంది అని అడిగింది. అప్పుడు ఆ ఆటో ఆయన 200 అవుతుంది అని చెప్పాడు. అయితే తనకి ఒక్కసారిగా ఒకటి గుర్తుకు వస్తుంది, అదేంటంటే తను ఇంతకుముందు వెళ్ళిన ఆటోలో 300 ఇచ్చినట్టుగా గుర్తుకు వస్తుంది. అంతేకాదు, తనకి ఒక అనుమానం కూడా వస్తుంది, అదేంటంటే ఇతను ఎందుకు ఇంత తక్కువగా అడుగుతున్నాడు అని. తాను ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉండడంతో ఆ ఆటో డ్రైవర్ 180 రూపాయలన్నా ఇవ్వండి అని అడుగుతాడు. ఇక అమ్మాయి కూడా సరే అంటుంది. ఇక వాళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అప్పుడు ఆటో డ్రైవర్ తనతో ఇలా అంటాడు, మేడం నేను ఒక ఆడియోని వింటున్నాను, మీకు అభ్యంతరం లేకపోతే నేను వింటాను అని అంటాడు. తను అలా చెప్పాక నాకేం పర్వాలేదు, మీరు వినండి అని చెబుతుంది. అయితే అప్పుడు ఆయన ఆ ఆడియోని ఆన్ చేస్తాడు. అయితే ఆ ఆడియోలో ఒక ముస్లిం పెద్ద ఆయన ఏదో చెబుతూ ఉంటాడు. ఇక అమ్మాయి కూడా ఆడియోని వింటూ ఉంటుంది. ఆ ఆడియో క్లిప్లో మన మతం ఎంతో గొప్పది, మనం వేసుకునే బుర్కా ఇంకా ఎంతో పవిత్రమైనది, మనం మిగతా మతాల వారిని స్నేహపూర్వకంగా చూడాలి, మతం పేరుతో ఏ కుట్రలు కుతంత్రాలు చేయకూడదు, డబ్బులు అస్సలు సంపాదించకూడదు, ఒకవేళ అలా ఎవరైనా చేస్తే వాళ్ళని వెంటనే శిక్షించాలి అంటూ ఆడియోలో వస్తూ ఉంది. అంతేకాదు, అసలు ముస్లిమ్స్ మహిళలు బుర్కా ఎందుకు ధరిస్తారో కూడా వివరంగా చెబుతున్నారు. అతని ప్రకారం బుర్కా అనేది మహిళల శరీరానికి రక్షణగా ఉంటుంది. వాళ్ళ ముఖం నుంచి కాళ్ళ వరకు బుర్కాతో కప్పుకొని ఉండడం వలన ఎంతమంది జనాల్లో నుంచి వెళ్ళినా సురక్షితంగా ఉంటారని చెబుతున్నారు. అంతేకాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలను చాలా చెడ్డ బుద్ధితో చూస్తూ ఉంటారు. అలాంటి వారి కళ్ళు నుంచి ఇది మనల్ని కాపాడుతుంది. ఇలా బుర్కా ధరించడం వలన అమ్మాయి చాలా మంచిది అనే భావన కలుగుతుంది. అలాగే మహిళలకు ఎలాంటి వేధింపులు కూడా ఉండవు. ఇంకా స్త్రీ యొక్క గౌరవం, భద్రత ఇంకా పెరుగుతుంది. ఒకవేళ బుర్కా లేకుండా బయటకు వెళితే ప్రతి ఒక్కరి కళ్ళు వాళ్ళ మీదే ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు దుష్టబుద్ధితోనే చూస్తారు అని ఆడియోలో చెబుతూ ఉన్నారు. ఒక్కసారిగా తనకి ఈ మాటలన్నీ తన కోసమే చెబుతున్నారు అనే భావన కలిగింది. ఎందుకంటే తను ఆఫీస్ నుండి వచ్చే దారిలో చాలామంది దురదృష్టితోనే చూస్తూ ఉంటారు. ఆమెకు గుర్తుకు వస్తుంది. ఇక వెంటనే ఆటో తను చెప్పిన ప్రదేశంకి చేరుకుంటుంది. వెంటనే ఆటో నుంచి తన లగేజ్ని బయటకు పెట్టమని అడిగింది. తర్వాత తన తమ్మునికి కాల్ చేసి రమ్మని చెప్పింది, ఎందుకంటే తన లగేజ్ ఎక్కువగా ఉండడంతో. అయితే తను ఇంట్లో లేడని తనతో చెప్పాడు. అయితే ఆ మాటలు విన్న డ్రైవర్, పర్లేదు మేడం నేను మీకు హెల్ప్ చేస్తాను అని తన లగేజ్ని తన ఇంటికి చేరుస్తాడు. అయితే అమ్మాయి అతనికి 300 ఇస్తుంది. అయితే ఆ డబ్బులు ఇచ్చాక డ్రైవర్, ఇంత డబ్బులు ఎందుకు ఇస్తున్నారు మేడం అని అడుగుతాడు. ఇది విన్నాక అమ్మాయి ఇలా అంటుంది, నిజానికి కొన్ని రోజుల క్రితం నేను ఇక్కడికి ఆటోలో వచ్చినప్పుడు ఆ ఆటో డ్రైవర్ నా దగ్గర నుండి 300 రూపాయలు తీసుకున్నాడు. కానీ మీరు లగేజ్ని కూడా తీసుకురావడానికి సహాయం చేశారు కదా, అందుకే అని చెబుతుంది. వెంటనే ఆటో డ్రైవర్, మేడం మీరు మీ డబ్బుల్ని మీ దగ్గరే ఉంచుకోండి, మీకు ఎంత అయితే అమౌంట్ చెప్పానో నాకు కేవలం అంత మాత్రమే ఇవ్వండి, ఇంకా సామాన్ల విషయం అంటారా, ఇది నేను రోజు చేసే పని, దీనికోసం ఎక్కువ డబ్బులు తీసుకోవడం మాకు ఇష్టం ఉండదు,
మీకు చేసింది ఒక సహాయం లాంటిది. సహాయానికి డబ్బులు తీసుకోవడం మహాపాపం. అందుకే నాకు ఆ డబ్బు వద్దు అని చెప్పి ఆ ఆటో డ్రైవర్ బయలుదేరబోతాడు. అప్పుడే ఆ అబ్బాయిని మీరు ముస్లిమా అని అడుగుతుంది. అప్పుడు ఆ అబ్బాయి చిన్నగా నవ్వి మీకు ఎవరో మా గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంటాడు. మీకు ముస్లిమ్స్ గురించి చాలా తప్పుగా చెప్పి ఉంటారు, నేను నిజమైన ముస్లింని అని చెప్పి ఇక ఆ ఆటో డ్రైవర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అమ్మాయికి ముస్లిమ్స్ మీద ఉన్న అభిప్రాయం అనేది ఒక్కసారిగా మారిపోతుంది. తన ప్రవర్తనకు తన ఆలోచనకు ఎంతగానో బాధపడింది. ఇప్పటి వరకు తను అనుకున్నంత తప్పు అని తెలుసుకున్న ఆ మహిళ ఎంతగానో పశ్చాత్తాపడుతుంది. ఇక ఎప్పుడూ కూడా ఎవరిని తక్కువ చేసి చూడలేదు. అయితే ఫ్రెండ్స్, మనం కూడా ఒకనొక సమయంలో ఎవరో ఒకరు చెప్పింది విని లేదా ఏవేవో చూసి ఒక చెడు అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాం. ఇలాంటి వారందరికీ ఈ వీడియో ఒక మంచి మెసేజ్ లాగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్లో కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఇలాంటి అభిప్రాయాలు ఉంటే అలాంటి వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.